for coming here. This week has been the most happiest in my life. And అంటే ఇది మర్చిపోలేను నేను ఎప్పుడు నా 15 ఏళ్ల కెరీర్లో లాస్ట్ ఆగస్ట్ ఈ ఆగస్ట్ 7th నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ చేశానని కాంప్లిమెంట్స్ వస్తుంటే అది చాలా ఆనందంగా ఉంది అంటాం. చాలా చిన్న విషయం అండి, చాలా చిన్న, ఐ డోంట్ నో హౌ టు సే ఇట్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్, వండర్ఫుల్ మైత్రి టీమ్, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, శృతి హాసన్, ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, మై డైరెక్టర్ శివ గారు. థ్యాంక్స్ చెప్పుకోవటం అనేది చాలా చిన్న మాట సార్, అండ్ ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి, మది గారు, డిఎస్పి, నా కెరియర్స్లో బెస్ట్ లుక్ ఇచ్చాడు మది, మా డిఓపి, ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. డిఎస్పి సినిమా మొదలవక ముందే సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తున్నానని మాట ఇచ్చాడు మాకు, అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ దేవి. చాలా చాలా ఆనందంగా ఉందండి. శ్రీమంతుడు లాంటి సినిమా ఫస్ట్ టైం నేను ప్రొడ్యూసర్గా అసోసియేట్ అవ్వటం చాలా ఆనందంగా ఉందండి, చాలా ఆనందంగా. మేబీ ఐ ఆన్సర్ దిస్ ఆఫ్టర్ అ మంత్ అండ్ ఇట్స్ నాట్ సంక్ ఇన్ స్టిల్ ఫర్ మీ, బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఒక సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని అన్ని పక్కన పెడతాయండి, ఒక రెస్పెక్ట్ రావడం నాకు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు. అండ్ నా 15 ఏళ్ల కెరీర్లో నేను ఎప్పుడు నా పర్ఫార్మెన్సెస్ ఆనెస్ట్గా ఉండాలని ట్రై చేశాను ఎప్పుడు, అండ్ దట్స్ మై ప్యాషన్. బట్ ఈరోజు ఇన్స్టెంట్గా శ్రీమంతుడు నా పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అప్రిసియేషన్ వస్తున్నప్పుడు ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ అండి. ఇట్స్ జస్ట్ ఐమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్. మంచి సినిమా చేస్తున్నప్పుడు డబ్బుల గురించి మాట్లాడటం అనేది రెస్పెక్ట్ఫుల్ కాదని నేను అనుకుంటున్నానండి. నిజంగా ఒక మంచి సినిమా చేసినప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బులు అయ్యే వస్తాయండి. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేసామని అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. రేంజ్లు అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము, బట్ ఈ సక్సెస్ నిజంగా మేమందరం అనుకూల ఏ మాట కామాట. వీ న్యూ దట్ వీ మేడ్ అ గుడ్ ఫిల్మ్, బట్ ఈ బ్లాక్ బస్టర్ రేంజ్ వచ్చినందుకు అసలు ఇంకా సింక్ అవ్వలేదండి మేమందరికి. చూడండి నవీన్ గారు ఎలా ఉన్నారు, మోహన్ గారు ఎలా ఉన్నారు, రవి గారు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఇంకా సింక్ అవ్వలేదు. రిలీజ్ ముందు నా ఇంటర్వ్యూలో నేను చెప్పానండి, అంటే ఇఫ్ ద యంగ్స్టర్స్ గెట్ ఇన్స్పైర్డ్ బై అవర్ ఫిల్మ్ మాకన్నా ఆనందం ఇంకెవరు ఫీల్ అవ్వరని. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే. ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ ఐ యామ్. నాకన్నా శివ గారు ఇంకా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఆయన రాసిన కథ ఇది. ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోరీ, అండ్ ఆడియన్స్కి ఇంత రీచ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అది మా అందరికీ ఒక మిరకల్ లాగా ఉంది నిజం చెప్పాలంటే. అంటే ది అప్రిసియేషన్ విచ్ వీఆర్ గెటింగ్, ఇట్స్ అన్బిలీవబుల్. మేబీ ఒక 3-4 వీక్స్ తర్వాత మాకు ఈ ఇంపాక్ట్ అర్థం అవుద్ది, దెన్ వీల్ స్టార్ట్ ఎంజాయింగ్ ద సక్సెస్. రైట్ నౌ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. మేము సినిమా అండర్ ప్రొడక్షన్లో ఒక 2 షెడ్యూల్ అయిపోయినాక మై బ్రదర్లో జయదేవ్ గారు వచ్చి ఇలా బురిపాలు అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు నాతో. అది విన్నప్పుడే చాలా బాగా అనిపించింది నాకు, డెఫినెట్గా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. బట్ సినిమా అండర్ ప్రొడక్షన్, సినిమా రిలీజ్ ముందు చేస్తే సినిమా పబ్లిసిటీ కోసం చేసినట్టు ఉంటుందేమో అని నేను ఫీల్ అయ్యాను పర్సనల్గా. బట్ ఇన్ అనదర్ 2-3 మంత్స్ ఐ బి ఇంప్లిమెంటింగ్ ఇన్ ఇండియా. ఐ బీన్ డిస్కసింగ్ విత్ మై బ్రదర్లో. సో ఇన్ అదర్ 2-3 మంత్స్ యుల్ గెట్ అ క్లియర్ క్లారిటీ ఆన్ దట్. యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ వెన్ యూ హ్యావ్ అ జెన్యున్ స్క్రిప్ట్ ఇన్ హ్యాండ్, ఇట్ డెఫినెట్లీ యునో యూ కమ్ ఆఫ్ ఏజ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఇట్ మేక్స్ యువర్ జాబ్ ఈజీ. సో ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు శివ గారు ఫర్ రైటింగ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. చెప్పినప్పుడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే అన్నీ ఉన్నాయండి దీంట్లో, ఒక కమర్షియల్ యాంగిల్ ఉంది, ఒక లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక చాలా పెద్ద మాస్ బ్లాక్ ఉంది. అంటే ఇన్ని యాంగిల్స్ ఒక సినిమాలో ఇంత ప్యాకేజ్గా ఒక సినిమా దొరకడం చాలా కష్టం అని ఫీల్ అయ్యాను. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయినాక అసలు మహేష్ బాబు గట్స్కి హ్యాట్స్ ఆఫ్, అలా ఇంత రిస్క్ ఎందుకు ఎలా తీసుకున్నాడు అంటే ఇప్పుడు భయం వేస్తుంది ఆ మాటలు ఏంటంటే. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ. ఈ సినిమాలో ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు సైకిల్ అని శివగారు నాకు చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆ ఐడియా ఆయనకి శివగారికి ఎందుకు వచ్చిందో శివగారు చెప్తే చాలా బాగుంటుంది. ఆల్ వాంటెడ్ పబ్లిసిటీ అంటే ఒక పెద్ద క్యాంపెయిన్ లాంచ్ చేద్దామని ఉండిందండి టీం అందరికి. బట్ వీ మేడ్ ష్యూర్ దట్ మా సినిమాలో కంటెంట్ ఏముందో దాన్నే ప్రమోట్ చేద్దాం అని ఆ ఒక కాన్షియస్ డెసిషన్ అందరం తీసుకున్నాను. అందుకే ఫస్ట్ టీజర్ దగ్గర నుంచి థియేట్రికల్ ట్రైలర్, తర్వాత ఆడియోలో వచ్చిన ట్రైలర్స్ కానీ
అన్నీ మా సినిమా కంటెంట్నే మేము ప్రమోట్ చేసాం మా ఇంటర్వ్యూస్లో కానీ. సో యువర్ ఆడియన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడండి దే న్యూ వాట్ దే వర్ సీయింగ్ అండ్ ఇన్ దట్ ఆస్పెక్ట్ వీఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే వీ ప్రమోటెడ్ ద ఫిల్మ్. దాని గురించి మేము ఆలోచించలేదండి. ఇంకా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది సినిమా. బట్ రైట్ నౌ వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్. లెట్ అస్ ఎంజాయ్ ద సక్సెస్. రిలీజ్ ముందు టెన్షన్తో వారం పడుకోలే, ఇప్పుడు హ్యాపీనెస్తో పడుకోవట్లా, ఇప్పుడు మీ క్వశ్చన్తో ఇంకో వారం పడుకోను. అంటే ఆ ఎమోషన్ సీన్లు చేసేటప్పుడు అండి స్ట్రేట్ ఫ్రమ్ ద హార్ట్ పర్ఫామ్ చేశాను అండి. ఎందుకంటే ఆ కథలో ఉంది, ఆ సీన్ ఉంది, ఆ ఎమోషన్ ఉంది, ఆ డైలాగ్స్లోనే ఉంది, అది మనం ఫీల్ అవుతాం డెఫినెట్గా. బట్ ప్రీ క్లైమాక్స్ సీన్లో నాకు ఇంకా గుర్తండి, నేను చేసేటప్పుడు జగపతి బాబు గారి సజెషన్లో కెమెరా ఉంది. సో ఆయన నన్ను చూస్తున్నాడు, నేను చెప్తున్నాను డైలాగ్ అంత డైలాగ్ అయిపోయినాక డైరెక్టర్ గారు చాలా బాగుంది ఓకే కట్ అన్నారు. కట్ నాకు నేను సార్ ఇంకా చూస్తే ఆయన కళ్ళంటి నీళ్ళు ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైందండి అంటే ఇట్ ఈస్ వర్కింగ్. తర్వాత కెమెరా అసిస్టెంట్ ఉన్నాడు, కెమెరా అసిస్టెంట్ పక్క అతని కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. అంటే ఇవన్నీ సో ఒక మంచి విషయాలండి. సో వీ న్యూ దట్ ఓకే సినిమాలో ఈ సీన్లో ఒక ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది, అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. నా హోంవర్క్ అలా ఒకటేనండి, డైరెక్టర్తో ఇంటరాక్ట్ అవుతాం, ఆయనతో ఎంత ఇంటరాక్ట్ అయితే నాకు అంత మంచిది. సో దట్స్ ద ఓన్లీ హోంవర్క్ ఐ డూ. ఐ బిలీవ్ ఇన్ స్పాంటినిటీ. సో హోంవర్క్ నేను ఎప్పుడు చేయలేదండి ఇంతవరకు నా కెరీర్లో. అంటే అది ఒక జెన్యున్ క్యారెక్టరైజేషన్ అండి. ఒక జెన్యున్ ఫిల్మ్ చేస్తున్నామనే చేసాం మేము అందరం, ఒక మంచి సినిమా చేద్దామనే చేసాం. మహేష్ బాబు ఒక స్టారు, ఈ హిస్టోనిక్స్ ఇలా పెట్టాలి, మహేష్ బాబు ఇలా చెయ్యాలి అని మేము అనుకోలే. హర్ష ఎలా ఉంటాడు సినిమాలో అలానే మేము అనుకున్నాం. దే ఇస్ ఆల్వేస్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అండి. తెలుగు సినిమాలో తెలుగు సినిమా ఆడియన్స్ చూసినట్టు సినిమాలు నాకు తెలిసి ఎవరు చూడరు. ఐ మీన్ దే లవ్ సినిమా. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇఫ్ యూ మేక్ గుడ్ ఫిల్మ్స్ స్కై ఇస్ ద లిమిట్. నేను ఫ్లాలెస్ కథ రాశాను అని చెప్పుకోవటం కొంచెం ఒకలాగా ఉంటుందేమో అని చెప్పట్లేదండి. ఇన్ మై ఎంటైర్ కెరియర్ టు బి ఆనెస్ట్ విత్ యూ, శ్రీమంత్ 2 ఇస్ ద మోస్ట్ ఫ్లాలెస్ స్క్రిప్ట్ ఐ కేమ్ అక్రాస్. బికాస్ ద ఎంటైర్ లాజిక్స్ కానీ ద నెరేటివ్ కానీ అంత క్లారిటీగా ఒక డైరెక్టర్ నరేట్ చేయలేదు. శివగారు షూటింగ్ అప్పుడు చాలా గొప్ప మాట అన్నాడండి, ఆయన చాలా బాగుందండి కథ కరెక్ట్గా ఫాలో అవుతుంది కదా మీరు ట్రస్ట్ చూసినప్పుడు. అంతే అండి, డైరెక్షన్ అంటే కథ చెప్పడమే కదా సార్ అన్నారు. అది ఒక గొప్ప మాట అండి. అది అంటే దట్స్ వాట్ డైరెక్షన్ ఇస్, స్టోరీ టెలింగ్. అండ్ ఐ థింక్ శ్రీమంతుడు ఇస్ ఫ్లాలెస్ ఇన్ దట్ ఆస్పెక్ట్. జగతి బాబు గారు అక్కడ ఉంచినప్పుడు నేను నాన్న అంటే వినటానికి బాగోలేదండి. అది అండి అని పిలుస్తున్నప్పుడు ఒక అందం ఉంది దాంట్లో. సో అది బేసిక్ కామన్ సెన్స్ అండి అంతే. అండ్ సో ఆయన బాగా ప్రజెంట్ చేశాం, శివ గారు బాగా ప్రజెంట్ చేశారు, థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఆయన వచ్చి ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నాను ఓకే కదా అంటే చెయ్యాలి, మీరు అన్ని క్యారెక్టర్లు చేయాలని మేము అలా కన్విన్స్ చేసి పంపించేసాం ఆయన ఆ రోజు. అంటే చెయ్యాలి ఆ సినిమాని. బట్ తర్వాత భయం వేసింది. బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ వెరీ హ్యాపీ. సో అదే చాలు చాలండి బాబు. అది రీజన్ కాదండి, ప్రమోషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్. అది రియలైజ్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీన్స్ ప్రమోటింగ్ అంటే ఇదే ఇందాక చెప్పినట్టు కంటెంట్ని ప్రమోట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యాను సార్ నేను, మా ఎంటైర్ టీమ్. సో దానికోసం నేనేదో ప్రొడ్యూసర్గా మారాను అందుకని అగ్రెసివ్గా పబ్లిసిటీ చేద్దాం అని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ ఫిల్మ్ వెదర్ ఐమ్ యాక్టింగ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్స్ మై హార్ట్. సో ఐ గివ్ ఇట్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్. My son usually doesn't see my films, but this is the first time he's seen the film. He went to a theater and watched it, and he loved it. Sitara vachi, she saw the entire film and she sings the songs of the film with the lyrics entire. Naaku kuda teliyadu konni lyrics, but mottham paadesthi. Putramadevi. School children can come down here. Hi Anushka, I'm very glad to meet you. You're so pretty. I don't have any questions to ask for you, sorry, don't think anything.